బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నవరత్నాలు వడ్డన పరంపర కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వడివడిగా అమలు చేస్తున్న జగన్ సర్కార్ ఇవాళ కాపునేస్తం పథకాన్ని లాంచ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 235,873 మంది 45 నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న కాపు మహిళలకు కాపునేస్తం కింద ఈ ఏడాది 354 కోట్లు ఆర్థిక లబ్ధి అందించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం కాపునేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టర్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాసు, కలెక్టర్ జే నివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి హాజరయ్యారు. అనంతరం జిల్లాలో కాపునేస్తం పథకం కింద మహిళలకు 15,000 ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో 4,239 మంది 6,36,00,000 జమ చేశామని కలెక్టర్ నివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ రాజారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహిళా సోదరీమణులకు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారందరికీ ఆదుకునే దిశగా 5 విడతలుగా సంవత్సరానికి 15,000 చొప్పున 75,000 రూపాయలని వాళ్ళకి సహాయంగా ఉచితంగా అందించే దిశగా ఈవేళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యావత్ కాపు మహిళా సోదరీమణులందరికీ ప్రయోజనం కలిగే విధంగా ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఇటువంటి కరోనా ఆపద సమయంలో సరైనటువంటి కాలంలో సరైనటువంటి సహాయంగా దీన్ని మహిళా కాపు మహిళా సోదరీమణులందరూ చెప్తున్నారు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్య అనేక కార్యక్రమాలు, గతంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా దశల వారీగా హామీ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో రేపు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రయోజనం చేకూరే విధంగా ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మరి సుమారు 29 లక్షల ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి దశల వారీగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో సాచ్యురేషన్ కాన్సెప్ట్లో పార్టీలకు అతీతంగా ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా ఉండిపోతే వాళ్ళకి ఒక 4 రోజులు టైం వ్యవధి ఇచ్చి ప్రతి పథకంలో కూడా సుమారుగా అదే పద్ధతి ఆచరించడం జరుగుతోంది. మరి ఈ పథకంలో కూడా వచ్చే నెల మరి ఇదే డేట్ వరకు కూడా అవకాశం ఇచ్చి ఎవరైనా తప్పిపోయి ఉంటే వాళ్ళకి కూడా లబ్ధి చేకూర్చే విధంగా అర్హత కలిగినటువంటి వారికి మరి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో సాచ్యురేషన్ మూడ్లో ప్రతి ఒక్క పేదవారికి కూడా అందించే కార్యక్రమం ఈవేళ ప్రభుత్వం చేపట్టింది. భవిష్యత్తులో కూడా రాబోయే 4 సంవత్సరాలు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మరి అర్హులందరికీ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆదుకునే దిశగా పార్టీలకు అతీతంగా కులమ